నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఆనాటి బ్రిటిష్ పాలకులు ఓ భవనం నిర్మించారు. అదే నియోజకవర్గానికి తహసీల్దార్ కార్యాలయం. ప్రస్తుతం ఆ కార్యాలయం శిథిలావస్థకు చేరింది. ఆనాడు బ్రిటిష్ వారు వేసిన పెంకు స్లాబు పూర్తిగా దెబ్బతింది. పెంకులు ఊడి కింద పడుతున్నాయి. ఈ సమస్యతో కార్యాలయంలో విధులు నిర్వహించే ఉద్యోగ సిబ్బంది, వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజలు పెంకులు ఊడి ఎప్పుడు పైన పడతాయా అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వర్షం కురిస్తే కూలి ఎక్కడ కింద పడతాయా అని ఉద్యోగస్తులు, ప్రజలు పడే అవస్థలు వర్ణనాతీతం. అక్కడ భద్రపరిచిన రికార్డులు తడవకుండా చూడాల్సిన బాధ్యత ఉద్యోగ సిబ్బంది మీద ఎంతైనా ఉంది. బ్రిటిష్ కాలం నుంచి రికార్డులు అక్కడే భద్రపరుస్తూ వస్తున్నారు. కార్యాలయానికి వచ్చే ప్రజలకు అవి దొరక్క ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భవనానికి మరమ్మతులకు వెంటనే చర్యలు తీసుకోవాలని కార్యాలయ సిబ్బంది, స్థానిక ప్రజలు కోరుతున్నారు. కట్టిన కట్టడమే నేటికి మన ఉదయర్ తహసీల్దార్ కార్యాలయంగా కొనసాగుతూ ఉంది. మన ఉదయర్ తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థ చేరుకుంది. పైన చూస్తే పెంకులు కింద పడిపోతున్నాయి. రాబోయేది నైరుతి ఋతుపవనాలు వస్తున్నాయి. విస్తారంగా వర్షాలు కురవచ్చు. రికార్డులు తడిచిపోయే ప్రమాదం ఉంది. ఈ MRO కార్యాలయానికి రోజుకి 100 మంది వస్తూ పోతూ ఉంటారు. పక్కన సప్తజరి కార్యాలయం కూడా శిథిలావస్థ చేరితే వాళ్ళు నూతనంగా భవనాన్ని నిర్మించుకున్నారు. కావున ఉదయగిరి ప్రజల తరఫున మిమ్మల్ని అభ్యర్థించేది ఏంటంటే MRO కార్యాలయం నూతన భవనంగా నిర్మించాలని కోరుతున్నాం. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్, వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్స్ట్ బుక్ రీడింగ్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, IIT నీట్ ఓరియంటేషన్ క్లాసెస్, ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్, 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు 7th క్లాస్.